महाशिवरात्रि सदर्भंग आंध्र प्रदेश राष्ट्र व्याप्त में उ अन्नी शिवालू भक्त तो किटकिटलाड़ाई अनंतपुर जिले कंबदूर मंडल केन्द्र में चोल कल निर्मित मैं कमल मल्लेश्वर स्वामी आलय महाशिवरात्रि ने पुरस्क शिवनाम स्मरण तो मारमोगी ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం కావడంతో భక్తులు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి విరివిగా తరలివచ్చి మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను తీర్చుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలను ఆలయ ధర్మకర్త మల్లూరి వెంకటేశులు, గ్రామ సర్పంచ్ పద్మ తిమ్మప్ప, యువ నాయకులు గంగాధర, స్థానిక నాయకులు నీలి శంకరప్ప, ఇతర గ్రామ పెద్దలు ముందుండి విజయవంతంగా నడిపించారు. నా పేరు గంగాధర, కమ్మదూరు మండలం అనంతపురం జిల్లా కళాంగం తాలూకు. ఇక్కడ కమల మల్లేశ్వర స్వామిలోని ఆలయ అర్చకులు ఇక్కడ మహాశివరాత్రి నాడు విగ్రహాలు దర్శనమిస్తాయి. వినాయకుడు, వీరభద్రస్వామి, పార్వతీదేవి అలాగే కమల మల్లేశ్వర స్వామితో పాటు దర్శనమిస్తాయి. ఇక్కడ చోళల నలంటేశ్వర రాజులు నిర్మించినట్లు ఇక్కడ శాసనాల్లో దాదాపుగా 1000 సంవత్సరాలుగా అనే చారిత్రాత్మక కట్టడముగా ఉన్నది. అలాగే ఇక్కడ మహాశివరాత్రి నాడు ఈరోజు అనగా ఈ పొద్దు ఇక్కడ నూలు పూజ కార్యక్రమం అనగా 60 ఆములపై ఆవుల పబ్బు, 90 ఆములపై తోలుబొమ్మలాట, 100 ఆములపై నూలు పూజ చూసుకోరమ్మని ఆనాటి కాల పెద్దలు నిర్వహించినట్లు అది తరాంతరము ఇలాగనే నిర్వహిస్తున్నాము. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ వారం రోజుల పాటు ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపిస్తూ 24 గంటలు జపిస్తూనే ఉంటారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. నిత్యాన్నదానం పూజలు మహాశివరాత్రి నాడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కర్ణాటకలోని వేలాది మంది భక్తాదులు తరలి వస్తున్నారు. ఓం నమః శివాయ. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కంబదూరు గ్రామం మాది. మా గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కమల మల్లేశ్వర స్వామి వారి గురించి మహాశివరాత్రి సందర్భంగా 4 మాటలు చెప్పదలుచుకున్నాను. ముందుగా TV19 ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమంటే శతాబ్దాల కాలం నాటి మా కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో మహిమాన్వితుడైన శ్రీ పరమశివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. తర్వాత కుడిపక్కన దుర్గామాతగా ఆయన సహచరిణి దుర్గామాతగా ఒక దర్శనమిస్తారు. మరియు ఆలయం వెనుక భాగమున ప్రశస్తమైన పుష్కరిణి కలదు. అక్కడ స్నానం చేసిన సర్వరోగ నివారణి మనశ్శాంతి కలుగునని పెద్దల నానుడి. తర్వాత ఆలయ ప్రాంగణంలో మహానంది ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. మరి అలాగే ముందు భాగంలో వెలసి ఉన్న కమలం మన ఆంధ్రప్రదేశ్ శివాలయాల్లోనే ఒక ప్రశస్తి, ఎక్కడా లేనిదని మా పెద్దలు చెప్పక మేము విన్నాము. అదైతే వాస్తవమే. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగిన విశేషం ఏమంటే ఈ మహాశివరాత్రి సందర్భంగా మన దరిదాపుల్లో ఉన్న శివాలయాల్లో ఎక్కడా లేని విధంగా వారం రోజుల పాటు శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంది. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక కర్ణాటక నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామి